వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం షేర్ చేయబోతున్నానంటే 1000 సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా యూట్యూబ్లో ఎలా మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనే టాపిక్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్లో కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ అండ్ థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ చేస్తే మన అకౌంట్కి ఏమన్నా స్ట్రైక్ వస్తుందా, దీనికి యూట్యూబ్ గైడ్లైన్స్లో ఏదైనా ఉందా అని. సో అటువంటి వారికి అందరికీ సమాధానాలు దొరకాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్లో తెలియజేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. అయితే లెట్స్ గో టు ద కంటెంట్. సో నేను మీ అందరికీ సజెస్ట్ చేసే యాప్ ఏంటంటే కెమెరా ఫై. సో ఈ కెమెరా ఫై అనే యాప్ ద్వారా మనం యూట్యూబ్లో లైవ్ అనేది మొబైల్ స్ట్రీమింగ్ మొబైల్ లైవ్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో దీనికి మీరు ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కెమెరా ఫై అని చెప్పి సెర్చ్ చేయండి. సో స్టార్టింగ్లోనే వస్తుంది కెమెరా ఫై లైవ్ అనేసి. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అన్ఇన్స్టాల్ లేదా ఓపెన్ అని వస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలాగే అన్ఇన్స్టాల్ ఆర్ ఓపెన్ అని వస్తుంది. సో ఇదైతే నేను మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ అయితే మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్ళి ఈ కెమెరా ఫై యాప్ మన మొబైల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి కెమెరా ఫై లైవ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా అక్కడ డైరెక్ట్గా ప్లేస్టోర్ నుండి అయినా ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి మన మొబైల్ స్క్రీన్ పైన ఓపెన్ చేయాలంటే చేయొచ్చు. అండ్ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే, అవన్నీ అలా నొక్కండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు ఒక 10 సెకండ్స్ అనేది పడుతుంది ఫుల్గా ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్ అయితే ఇది పర్మిట్ చేయదు. సో అందుకే పోర్ట్రేట్ మోడ్లో ఉంది. అండ్ ల్యాండ్స్కేప్ మోడ్ ఎప్పుడైతే పర్మిట్ చేస్తుందో అప్పుడు నేను మీకు ల్యాండ్స్కేప్ మోడ్లో స్క్రీన్ రొటేట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని గురించి ఈ స్క్రీన్ అంతా చూడండి, టాప్లో మనకి కెమెరా ఫైల్ లైవ్ అని కనపడుతుంది కదా. అండ్ తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక యారో, ఇక్కడ ఈ యారో అనేది బ్లింక్ అయి బ్లింక్ కాదు గ్లో అయి కనిపిస్తుంది కదా. అండ్ దానిపైన ప్రెస్ చేస్తే ఈ టాప్లో ఇమేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి కావాలంటే ఇమేజ్ అనేది చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ ఇమేజ్ అనేది గ్లో అవుతుంది చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్, ఈ ఇమేజ్కి అర్థం ఏంటంటే మన కెమెరా యొక్క బ్యాక్ సైడ్ కెమెరా ఇది, ఇది ఆన్లో ఉంటుంది. ఐ మీన్ మన మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ కెమెరా ఆర్ ఫ్రంట్ కెమెరా, మొబైల్ కెమెరా ఆన్ చేసి లైవ్ చేయాలంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద మనం యూట్యూబ్తో కనుక లైవ్ ఇవ్వాలనుకుంటే యూట్యూబ్ని సెలెక్ట్ చేయాలి. అండ్ లాగిన్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, ఫేస్బుక్తో లైవ్ ఇవ్వాలంటే ఫేస్బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మిగతా కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, వాటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రికార్డ్ కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారానే. మనం ఏదైతే రికార్డ్ చేయాలనుకుంటున్నామో అదంతా రికార్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కింద స్టార్ట్ అని ఉంది కదా, మీరు దే మీడియా అయితే ఇవ్వాలనుకుంటారో లైవ్, దానితో లాగిన్ అయిపోయి ఈ స్టార్ట్ బటన్ కనుక నొక్కారనుకోండి, స్టార్ట్ బటన్ నొక్కిన వెంటనే లైవ్ అనేది నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. అండ్ అక్కడ సెట్టింగ్స్ కొని చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యాక్ కెమెరా ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేస్తే మనం మన కెమెరాతో ఏదైనా లైవ్ చేయాలనుకుంటే దానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని, రైట్ సైడ్ ఉన్న యారోని నేను ప్రెస్ చేస్తాను. ఈ యారోని ప్రెస్ చేస్తే మనకి ఇప్పుడు మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది అండ్ హోల్ మొబైల్ ఉందన్నమాట. సో దీనికి అర్థం ఏంటంటే స్క్రీన్, ఈ ఇమేజ్కి స్క్రీన్ అని నేమ్ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ అని వచ్చింది. సో దీనికి అర్థం ఏమంటే
మనం మొబైల్లో ఏ మనం ఏ స్క్రీన్ అయితే నావిగేట్ చేస్తున్నామో అదంతా కూడా లైవ్గా యూ సబ్స్క్రైబర్స్కి లేదా యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చూపించవచ్చు అనమాట. ఇది ఈ టైప్ ఆఫ్ లైవ్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే గేమింగ్ ఎవరైతే లైవ్ చేయాలనుకుంటారో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ టైప్ ఆఫ్ లైవ్ చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఏదైనా అప్లికేషన్స్ యూసేజ్ కానీ ఇవంతా కూడా మొబైల్ ద్వారా ఎవరైనా యూజర్స్కి చూపించాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని లైవ్ అనేది స్టార్ట్ చేస్తే మనం మొబైల్ స్క్రీన్లో మనం ఏమైతే చేస్తున్నామో అదంతా అవతల కనిపిస్తుంది చూసేవాళ్ళకి. సో ఇవైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ఆప్షన్స్. ఒకటి కెమెరా ఆప్షన్ వస్తుంది, అండ్ అగైన్ దీన్ని కనుక రైట్ సైడ్ స్వైప్ ప్రెస్ చేస్తే స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను స్క్రీన్ ఆప్షన్ పెట్టి ఒకసారి, కెమెరా ఆప్షన్ పెట్టి ఒకసారి లైవ్ అనేది డెమో చూపిస్తాను. లైవ్ అయితే చేయను, లైవ్ స్టార్ట్ చేయకుండా దగ్గర వరకు చూపిస్తానన్నమాట. సో అప్పుడు కంప్లీట్గా మీకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ అయితే కెమెరా ఆప్షన్ అని ఉంది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ నేనేం చెప్పాలంటే, ఇక్కడ యూట్యూబ్ అనేది గ్లో అవుతూ కనిపిస్తుంది కదా, అది ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో లాగిన్ అయిపోయినాను. అంటే యూట్యూబ్ పైన ప్రెస్ చేయగానే మీ మొబైల్లో మీరు ఏదైతే లాగిన్ అయి ఉంటారో జీమెయిల్స్ అవన్నీ చూపిస్తుంది. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ గూగుల్ ఆ యూట్యూబ్ అకౌంట్లో లాగిన్ అయిపోతారు. అండ్ మీరు ఏదైనా కొత్త అకౌంట్లో లాగిన్ అవ్వాలంటే కింద యాడ్ అకౌంట్ అని కూడా ఉంటుంది. సో దాంట్లో లాగిన్ అయిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది హైలైట్ అయింది, అంటే నేను యూట్యూబ్లో లాగిన్ అయినాను, మిగతా వీటిల్లో దేంట్లో లాగిన్ కాలేదు. సో ఇప్పుడు స్టార్ట్ పైన ప్రెస్ చేస్తాను. స్టార్ట్ ప్రెస్ చేయగానే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు బ్యాక్ కెమెరా అనేది ఆన్ అయిందన్నమాట. అండ్ ఇక్కడ బ్యాక్ కెమెరా ఆన్ అయ్యి బ్యాక్ సైడ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదంతా కెమెరా కవర్ చేస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ కెమెరాతో లైవ్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ కెమెరా చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఉందన్నమాట. అక్కడ చూస్తే కెమెరా సింబల్ ఉంది కదా టాప్లో, అది కనుక ప్రెస్ చేస్తే మనకి ఫ్రంట్ కెమెరా కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎమోజీ సింబల్ చూస్తున్నారు కదా, దానిపైన కనుక ప్రెస్ చేస్తే మీరు కొన్ని చూడొచ్చు అన్నమాట. ఇవన్నీ నేను రీసెంట్గా యూజ్ చేసినవి, ఇక్కడ క్లాక్ సింబల్లో కనిపిస్తున్నవి. అండ్ పక్కన ఈ లవ్ హార్ట్ సింబల్ ప్రెస్ చేస్తే కొన్ని స్టిక్కర్స్ అనేవి వస్తాయి. అండ్ ఇవన్నీ మీరు యూజ్ చేస్తూ ఉంటే బాగా అర్థమవుతుంది అప్లికేషన్ ఓపెన్ చేసి. అండ్ తర్వాత దాని పక్కన ఉండేది ఓపెన్ చేస్తాను, దాంట్లో ఏముందో మీరు చూడొచ్చు అనమాట. దాని పక్కన ఓపెన్ చేస్తే స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట, బర్త్డే స్టిక్కర్స్ అట్లా, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ పక్కది ఓపెన్ చేస్తే కొన్ని స్క్రీన్స్ ఉంటాయన్నమాట, వీటిలో లాక్ సింబల్ ఉండేటివన్నీ ప్రో వర్షన్కి యూజ్ అవుతాయి, మనకి యూజ్ చేయలేము. ప్రో వర్షన్ పర్చేస్ చేస్తే యూజ్ చేయొచ్చు. అండ్ డౌన్లోడ్ సింబల్ ఉండేటివి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిల్లో ఈ లైక్ అండ్ షేర్ అనేది నేను ప్రెస్ చేసి చూపిస్తాను ఎలా యూజ్ అవుతుందో. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మెసేజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అని మెసేజ్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మనం కెమెరాతో ఏమీ క్యాప్చర్ చేయ అనవసరం లేదు, ఇదే బ్లింక్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ ఇస్తూ వస్తూ ఉంటుంది ఎవరైతే లైవ్ చూస్తుంటారో వాళ్ళకి. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనం కెమెరాతో ఏం క్యాప్చర్ చేయకుండా అదే మెసేజ్ స్క్రీన్ మీద బ్లింక్ అవుతూ ఉంటుంది. అండ్ మన వాయిస్ అనేది చూసే వాళ్ళకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ స్టిక్కర్ ఒకటి సెలెక్ట్ చేసి పెట్టాను ఇక్కడ. సో దాన్ని యూజ్ ఏంటంటే చూడండి, అది హ్యాండ్ పైకి రైజ్ అయ్యి లైక్ అనేసి చూపిస్తుంది అన్నమాట అది సెలెక్ట్ చేసుకుంటే. సో అవి దాని ఆ స్టిక్కర్ యూజెస్. అండ్ మన వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, అండ్ కెమెరా ఏది ఆన్ కాదు. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం సెట్టింగ్ తర్వాత రెడీ అని కనుక ప్రెస్ చేసామంటే మనల్ని సెట్టింగ్స్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మనం కావాల్సిన రిజల్యూషను అదంతా సెట్ చేసుకొని గో అని ఆప్షన్ ప్రెస్ చేస్తే లైవ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ ఆప్షన్తో లైవ్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తాను. అండ్ ఇప్పుడు డిఫాల్ట్గా కెమెరా సెలెక్ట్ అయింది కాబట్టి ఈ రైట్ సైడ్ గ్లో అయ్యిండే యారో కనుక మీరు ప్రెస్ చేస్తే
మీకు స్క్రీన్ ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ యూట్యూబ్లో లాగిన్ అయినారు కాబట్టి యూట్యూబ్ అనేది హైలైట్ అయింది. అండ్ ఇక్కడ స్టార్ట్ అనేది ప్రెస్ చేస్తే మీరు లైవ్కి అనేది వెళ్ళిపోతా ఐ మీన్ సెట్టింగ్స్కి వెళ్ళారు నెక్స్ట్ లైవ్ చేయాల్సిన సెట్టింగ్స్కి. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రీన్ అనేది నార్మల్ నా మొబైల్ స్క్రీన్ ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. అండ్ ఇక్కడ టాప్లో మీరు చూడొచ్చు లైవ్ అని ఒకటి వచ్చింది బటన్. సో ఆ బటన్ అనేది వస్తుందన్నమాట మనం స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కితే. సో ఇప్పుడు ఇక్కడ లైవ్ పైన ప్రెస్ చేస్తే నేను ఇక్కడ టాప్లో టైమర్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ టాప్లో టైమర్ ఒకటి కనిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైమర్ 00లో ఉంది. అంటే లైవ్ అనేది స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే మనం ఎన్ని నిమిషాలు లైవ్ చేసామో అది రన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ లైవ్కి సెట్టింగ్స్ అన్నమాట ఇది. ఇవంతా సెట్ చేసుకొని కింద గో అని కనిపిస్తుంది కదా, ఈ గో పైన కనుక క్లిక్ చేస్తే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కెమెరా అనే దానిపైన కనుక క్లిక్ చేసామంటే మన ఫ్రంట్ కెమెరా ఆన్ అయిపోయేసి ఫ్రంట్ ఉన్న వ్యూని క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. సో అండ్ ఆడియో సెట్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, ప్రైవసీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్లే అన్నది కదా, ఈ ఓవర్లే దేనికి మనకు వస్తుందంటే మనం ఏదైనా ఇంకేదైనా యూఆర్ఎల్ని మన ఇప్పుడు ఈ స్క్రీన్ లైవ్ అవుతా ఉంది కదా, దీనిపైన ఇంకెక్కడైనా సైడ్లో ఇంకొక స్క్రీన్ ఏదైనా పెట్టి ఇంకో లైవ్ ఏదైనా చూపించాలంటే ఈ ఓవర్లే అనేది యూజ్ అవుతుంది అన్నమాట. తర్వాత హోమ్ కంటే మెయిన్ హోమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా స్క్రీన్ సెట్ చేసుకొని గో నొక్కామంటే లైవ్ ఆన్ అవుతుంది. అండ్ మనం స్క్రీన్ నెట్ మూవ్ చేస్తాము అండ్ మన దాంట్లో ఏదైనా గేమ్ ఓపెన్ చేసి ఆడుతూ ఉంటే అదంతా లైవ్లో మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో చూడొచ్చు అన్నమాట. సో వ్యూవర్స్, ఇది ఈ కెమెరా 5తో ఎలా లైవ్ స్ట్రీమింగ్ అనేది చేయాలి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అని ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. నాకు తెలిసినంత వరకు 90% డీటెయిల్స్ అయితే 99% డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఫ్రీ వర్షన్వి అండ్ ప్రో వర్షన్వి అయితే ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో అందరూ లాస్ట్ వరకు వీడియో చూసారనుకుంటున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఏం ఇంప్రూవ్ చేయాలో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ఎండ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.